మహానగరంలో ఇవాళ ఇక్కడ ఫౌండేషన్ స్టోన్స్ వేస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు రిమ్స్ కాలేజీకి సంబంధించి ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. స్టాఫ్ తక్కువగా ఉంది, నర్సులు తక్కువగా ఉన్నారు, డాక్టర్లు తక్కువగా ఉన్నారు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తా ఉన్నా ప్రతి హాస్పిటల్లోనూ ఉన్న సమస్యలు. ఇవన్నిటికీ కూడా మే మాసం వచ్చేసరికి పూర్తిగా జనవరిలో మీకు క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం. క్యాలెండర్ రిలీజ్ చేసి మే మాసం కల్లా పూర్తిగా హాస్పిటల్లో ఉన్న మొత్తం స్టాఫ్ అంతా రిక్రూట్ చేస్తామని కూడా ఇదే రోజు మరొకసారి అష్యూరెన్స్ ఇస్తూ చెప్తా ఉన్నాను. హాస్పిటల్స్ అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాడు నేడు అనే ప్రోగ్రాం పెడతా ఉన్నాం. హాస్పిటల్స్ ఫోటోలు ఇవాళ ఎలా ఉన్నాయని ఫోటోస్ తీసి ఫోటోస్ చూపిస్తా ఉన్నాం. మార్పు చేసిన తర్వాత నాడు నేడు అని చెప్పి మళ్లీ ఫోటోలు తీసి చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. అవన్నీ కూడా టెండర్ల ప్రక్రియలన్నీ కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. బై డిసెంబర్లోనూ జనవరిలోనూ మార్చి కల్లా మూడు దఫాలు టెండర్లు పిలుస్తా ఉన్నాము. ఒకసారి డిసెంబరు జనవరి మార్చిలో టెండర్లను పిలిచేసి అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయిపోతే ఆ తర్వాత మూడు సంవత్సరాలలో నాడు నేడు అని చెప్పి పూర్తిగా హాస్పిటల్ రూపురేఖలను కూడా పూర్తిగా మార్చేసి మళ్ళీ ఫోటో చూపించే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతాయని దేవుడు ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఖచ్చితంగా గొప్పగా మంచి జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఇవాళ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పుడు వలీవుల్లా హుస్సేనన్నా వలీవుల్లా హుస్సేనని ఉన్నామని చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడేమో మైనార్టీసీకి సంబంధించి నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దిగుతూనే నయీం భాయ్ అభ్యర్థి వచ్చి రిక్వెస్ట్ చేశారు, అన్నా ఎన్ఆర్సీ అన్నది ఏం జరుగుతా ఉందో మీ అందరికీ తెలిసిందే కదన్నా, ఎన్ఆర్సీ మీద మీ స్టేట్మెంట్ ఒకటి ఇస్తే బాగుంటుందన్నాను. ఇంతకుముందు ఎన్ఆర్సీ విషయంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టరు నా స్నేహితుడు అన్ని రకాలుగా కడప జిల్లా నుంచి మీ అందరికీ తెలిసిన మన మైనారిటీ లీడరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదివరకే చెప్పాడు ఎన్ఆర్సీకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయదు అని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఆ రోజు తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నాతో మాట్లాడిన పిమ్మటే డిస్కస్ చేసిన పిమ్మటే తాను ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. తన నోట్లో నుంచి వచ్చిన స్టేట్మెంట్కు పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కట్టుబడి ఉంది. ఎన్ఆర్సీకి ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఉంటాను, ఖచ్చితంగా సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పి మరొకసారి కూడా ప్రతి ముస్లిం సోదరికి కూడా భరోసా ఇస్తున్న ఇవాళ ఖచ్చితంగా హామీ ఇస్తూ చెప్తాను. మీ అందరి ఆప్యాయతలు మీ అందరి ప్రేమానురాగాలు సదా మీ బిడ్డపై ఉంచాలని దేవుడి దయతో మీ అందరి దీవెనతో ఇంకా గొప్పగా పరిపాలన అందించే విషయంగా మీరందరి దీవెనలో ఉంచాలని మరొకసారి మీ అందరితో కూడా సభ్యులను కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రతి హక్కు ప్రతి సంఘటనకు ప్రతి అవసరం ప్రతి తాతకు ప్రతి చోరీపూర్వకంగా ఇండస్ట్రీ చిటికల మీద ఆడిచ్చే మీరు అంత అనాలోచితంగా ఏదో ప్రాబ్లం వచ్చిందండి వెళ్ళారండి. చట్టాన్ని అందరు గౌరవించాలి కదండి. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర ఉన్న ఆధారాలు ఆమె దగ్గర ఉన్నాయి. కోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తూ చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఒక మాట నిజమా? ఇలాంటప్పుడు నేను లక్ష్మీపార్వతి గారి సినిమా తీస్తే రేపు పొద్దున్న చంద్రబాబు నన్ను టార్గెట్ చేస్తాడేమో. ఓకే, రేపు పొద్దున్న ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కొన్ని కొంతమంది పేర్లు చెప్పొచ్చు, కొంతమంది పేర్లు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వినుకొండలో మీకు ఎంత ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? మాది ఎక్కడ వినుకొండ దగ్గర చిన్న చిన్న ఏదో పండించుకోవడానికి ఏదో ఒక 5 ఎకరాలు 10 ఎకరాల భూములు అండి.
చాలా భూములు అంటే 1000 ఎకరాలు ఉన్న వాళ్ళని అడగాలి. చాలా భూములు ఎక్కడి నుంచి వస్తారు? మా నాన్న కూడా ఏదో మినిస్టర్ ఒక సీఎం అయ్యి ఉంటే ఇక ఇక్కడి నుంచి ఆ కనబడే కొండంతా రాదని చెప్పొచ్చు.